గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ నేను గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్పలేదో చెప్తాను. సో నిన్న అనుకున్నట్టుగానే కాలం కనకనించడం వల్ల, మా అన్నయ్య కరుణించడం వల్ల మనం స్కూబా డైవింగ్కి వెళ్ళాం. సో ఏమైందంటే 3000 రూపీస్కి అదేదో ప్యాకేజ్ ఉందంట. మా అన్నయ్య నేను గోవా వెళ్తానంటే 5000 ఇచ్చి హెచ్ఆర్డిఆర్ బ్లాగ్స్కి ఒక వీడియో వస్తుందంటే 10000 ఇచ్చాడు. సో మనం ఆ 10000లో 3000 ఖర్చు చేసి స్కూబా డైవింగ్కి వెళ్ళాం అనమాట. సో మార్నింగ్ నుంచి ఫోన్ అనేది అసలు తీయలేదు, అందుకే నేను మార్నింగ్ నుంచి బ్లాగ్ చేయడం జరగలేదు. మాకుంది ఒకటే మైక్రోఫోను, అది కూడా వాటర్లోకి తీసుకెళ్తే పోతుంది కాబట్టి. ఆఫ్టర్నూన్ ఇప్పుడు మనం ఇక్కడ బీచ్కి వచ్చాం. సో ఇక్కడ మనకి లంచ్ ఉందన్నమాట, బుఫే, అది కూడా ప్యాకేజ్లో ఇంక్లూడెడే. సో ఈ లంచ్ చేసిన తర్వాత మనం మళ్ళీ కాలింగిట్ బీచ్కి వెళ్ళి ఆ బీచ్లో మనకి వాటర్ స్పోర్ట్స్ కూడా ఉంటాయన్నమాట, పారాసైలింగు, బనానా బోట్ రైడు, ఇవేవో చెప్పాడు. వాటి గురించి అప్పుడు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి నేను పొద్దున్న చేసిన స్కూబా డైవింగ్ వీడియో ఏదైతే ఉందో అది నాకు వాట్సాప్లో పంపించాడనమాట, అంటే పంపిస్తాను అన్నాడనమాట. నేను ఎడిటింగ్లో ఆ వీడియో అండ్ ఫొటోస్ వేస్తాను, చూసి ఆనందించండి. గుడ్ ఈవినింగ్. సక్సెస్ఫుల్గా ఆఫ్టర్నూన్ లంచ్ మనం పూర్తి చేసుకున్నాం. మా లంచ్ అంతంత మాత్రంగా ఉంది, కానీ అడ్జస్ట్ అయ్యాం. ఆ తర్వాత మనల్ని బస్సులో బాగా బీచ్కి తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ఉన్నది బాగా బీచ్ అనమాట. ఇప్పుడు మనకి వాటర్ స్పోర్ట్స్ అవుతాయి, పారాసైలింగ్, బనానా రైడ్, జెట్స్కి, ఇంకో ఏ రెండు చెప్పారు. సో అవి చేసిన వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. బేసికలీ అవి తీయడానికి కుదురుతుందా లేదా అనేది ట్రై చేస్తాను అనమాట. ఆఫ్టర్ దట్స్ ది ఎండ్ ఆఫ్ ద డే. మనం తర్వాత బస్ తోటి క్యాచ్ చేయాలి అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ హోమ్ టౌన్. సో విల్ సీ ఈ రైడ్స్ అన్నీ ఎలాగయ్యాయో నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. నాకు లాగిన్ చేయడం రాలేదని పర్ఫెక్ట్గా అర్థమైంది, బట్ ఆ వీడియోస్ బాగుంటాయేమో చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.